రాబిన్ శర్మ జీవిత పాఠాల్లో ఈరోజు జర్నల్ రాయండి అనే టాపిక్ వినండి మిత్రులారా. వ్యక్తిగతంగా మన ప్రగతిని సరిచూసుకోవడానికి ముఖ్యంగా చేయాల్సిన పని జర్నల్ రాయడం. మీ రోజువారీ అనుభవాలను, దాని నుంచి నేర్చుకున్న గుణపాఠాలను ఎప్పటికప్పుడు రాస్తుంటే మీలో విచక్షణ పెరుగుతుంది, మీ గురించిన జాగృతి కలిగి మీ పనుల్లో తప్పులు తగ్గుతాయి. ఇలా రాయడం వల్ల మీ ఉద్దేశాల్లో స్పష్టత ఏర్పడి ముఖ్యమైన విషయాలపైన దృష్టి నిలబడుతుంది. జర్నల్ వల్ల మీతో మీరు ఏకాంతంలో మాట్లాడుకునే అవకాశం లభిస్తుంది. ఏ విషయమైనా లోతుగా ఆలోచించే అవకాశమే లేని ఈ రోజుల్లో డైరీలు మాత్రమే అలాంటి అవకాశాన్నిస్తాయి. మీలో స్పష్టత పెంచడమే కాక మరింత ప్రయోజనకరంగా, వివేకవంతంగా మీరు జీవించడానికి ఇది తోడ్పడుతుంది. అంతేగాక మీరు మీ విజయానికి దోహదం చేసిన సూత్రాలను, వ్యూహాలను ఒకచోట నమోదు చేయడం ద్వారా వృత్తిలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఉన్నత స్థాయి చేరుకోవడానికి చేయవలసిన విషయాలు ఎప్పటికీ గుర్తుంటాయి. ఇది మీ వ్యక్తిగత జర్నల్ కనుక మీ ఊహాశక్తికి, కలల విశ్లేషణకు ఒక వేదికగా పనిచేస్తుంది. జర్నల్ అంటే నా ఉద్దేశం డైరీ అని కాదు. డైరీలోనైతే జరిగిన సంఘటనలు రాస్తాం అంతే, కానీ ఇందులో వాటిని విశ్లేషిస్తాం, విలువ కడతాం. మీరు ఏం చేయదలుచుకున్నారో, ఎందుకు చేయదలుచుకున్నారో, అది చేసే క్రమంలో ఏం నేర్చుకున్నారో, అవన్నీ విశ్లేషించుకోవడానికి కావలసిన ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీ గతాన్ని అధ్యయనం చేయడం ద్వారా భవిష్యత్తుకు సరైన ప్రణాళిక వేసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. ప్రతి వ్యక్తి రోజుకు కనీసం 15 నిమిషాల సేపు వ్యక్తిగత జర్నల్ రాసే అతని ఆరోగ్యం, రోగ నిరోధక వ్యవస్థ, జీవిత దృక్పథం అన్నీ మెరుగుపడతాయని వైద్య పరిశోధకులు కూడా అంటున్నారు. ఒకటి గుర్తుంచుకోండి, మీ జీవితం ఆలోచించదగ్గదైతే రాయదగ్గది కూడా.